హైదరాబాద్లో ఈసో డిగ్రీ కళాశాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఇందులో భాగంగా ఈసో డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీమతి వినోద వెంకటస్వామి, ప్రిన్సిపల్ కె చక్రపాణి, ఎం మనోహర్, పి పద్మ, రాజశ్రీ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. గణపతి పూజ ముగిసిన అనంతరం కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఐకమత్యంతో గణపతి ఉత్సవాలు నిర్వహించాలని, ఆటపాటలతో స్నేహపూర్వకంగా మెలిగి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు. టీచర్స్ లెక్చరర్స్ ఏ విధంగా ఉంటారు మీతో పాటు? చాలా బాగా ఉంటారు, చాలా మంచి ఫ్యాకల్టీ. వెరీ థ్యాంక్ఫుల్. నేను ఫైనల్ నేను 5 ఇయర్స్ నుంచి ఇదే కాలేజ్ 5 ఇయర్స్ నుంచి ఇట్లానే బాగా సెలెక్ట్ చేస్తున్నాం. ఈవెన్ దట్ మా ఫ్యాకల్టీ గా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న ఒకటే ఇలా అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను బాగా లేకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సార్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? కాలేజ్ యొక్క మీ యొక్క టీచర్స్ ఏ విధంగా మీకు తోడ్పడుతుంటారు, సహాయపడుతుంటారు? టీచర్స్ అనేవాళ్ళు అందరూ మాకు ఒక ఆడియన్స్ లో ఉండేవాళ్ళు. దీంతో కింది వాతావరణం అనిపిస్తుంది. అండ్ నా తోటి విద్యార్థిని విద్యార్థులు అందరూ మర్చుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే ఉండాలని కోరు. డిగ్రీ అయిపోతుంది ఆఫీస్ అందరికీ వచ్చేసి సాడ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ నాకు ఉంటుంది ఎందుకంటే నేను ఈ కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో చదివాను, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. అండ్ అది నాకు కొంచెం బాధగా ఉంటుంది ఫీలింగ్. ఇంకొక 1 ఇయర్ ఉంది. సో ఈ 1 ఇయర్ లో ఎంత ఎంజాయ్ చేయగలను అంత ఎంజాయ్ చేసి హోమ్ డిగ్రీ కాలేజీలో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ స్టూడెంట్స్ వారు మనతో పాటు డైరెక్టర్ వారు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మన మధ్యలో డైరెక్టర్ గారు అందరికి వినాయక చవితి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి వినాయకుడు అంటే చాలా ఇష్టము. ఇక్కడే కాదు, ప్రపంచంలో చాలా ప్లేసెస్ లో చూశాను నేను. ఎలిఫెంట్ గాడ్ అని చెప్పేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా భక్తిగా పూజిస్తూ ఉంటారు. అందరికి ప్రొటెక్షన్ ఇస్తూ, రక్షణ ఇస్తూ, ముఖ్యంగా చదువులో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి దేవుడు. కాబట్టి వినాయకుని యొక్క ఆశీస్సులు మనందరి పైన, మన స్టూడెంట్స్ పైన, అందరూ వాళ్ళ పేరెంట్స్ పైన, వాళ్ళ ఫ్యామిలీస్ అందరి పైన కూడా ఉండాలని, అందరూ చాలా సంతోషంగా ఉండాలని, వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని. ఇది ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీకి సంబంధించిన పిల్లల కోసం నేను ప్రార్థించేటువంటి ప్రార్థన. అదేవిధంగా మన ఐఎస్ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. సో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఐఎస్ఓ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ఫుల్ కావడానికి మా డైరెక్టర్ 50% కృషి చేస్తే మా పిల్లలు మరో 50% పూర్తిగా ఫుల్ఫిల్ చేశారు. అందులో సిద్ధి బుద్ధి వినయము విధేయత చదువు ఈ అన్నిటితో కలగలిపి ఒకే దగ్గర ఉన్న ఏకైక సంస్థ ఐఎస్ఓ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. సో ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తాం. కాలేజ్ లో గణేష్ పండుగ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా సార్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మేము కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాం.
బాగా